గ్రేటర్ హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి కుండపోత వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు ఇంకా వరద నీటిలో చిక్కుకున్నాయి. వందలాది ఇళ్లు నీట మునిగాయి. దిల్సుఖ్ నగర్ పరిధిలోని సరూర్నగర్ గడ్డి అన్నారం డివిజన్లలో 18 కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. భారీగా వర్షానికి రాత్రి నుంచే పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపైన వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే స్థానికులు జంకుతున్నారు. రాత్రి భారీ వర్షానికి దిల్సుఖ్ నగర్లోని శివగంగా థియేటర్ గోడ కూలడంతో అక్కడే పార్క్ చేసిన బైకులు నుజ్జునుజ్జయ్యాయి. సుమారు 50కి పైగా బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రాత్రి 8 గంటల నుంచి వర్షం అనేది స్టార్ట్ అయింది సార్. 8 గంటల నుంచి స్థానికంగా నాయకులు ఎవరు రాలేరు. ఓన్లీ ఎమ్మెల్యే సాప్ ఒక్కడే 8:30కి వచ్చింది. సుధిరెడ్డి 8:30కి రాత్రి వచ్చి పర్యవేక్షించిపోయిండు, కొంచెం జాగ్రత్త ఉండండి అది అని చెప్పి. మెయిన్ ప్రాబ్లం వచ్చేసిందంటే ఈ సమస్య అనేది 30 సంవత్సరాల నుంచి ఉంది. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంటే పైన చెరువులు నిండడం, మీరు వచ్చి మునగడం, దీనివల్ల మేము సఫర్ అవుతున్నాం. ఏదో ఎస్ఎన్డీపీ కింద ఏదో ప్రాజెక్టు కూడా ఒకే చేసిరన్నారు. 1 ఇయర్ అయితే ఇప్పటివరకు స్టార్ట్ చేయాలి. దయచేసి అధికారులను మేము ఒకటే కోరుతున్నాం, ఆ ప్రాజెక్టు పనులనేది కొంచెం వేగవంతం చేయండి. మాకు ఈ కాలనీ సమస్య నుండి ఫస్ట్ తీరుస్తారని చెప్పి మా యొక్క మనవి. ఇంకొకటి అన్న, ఇబ్బంది ఒకటే అన్న, ఇప్పుడు ఈ నీళ్ళ రావడం వల్ల, నీళ్లు లోపల పోవడం వల్ల మా ఉన్న లోపల ఉన్న సామాన్లు ఖరాబ్ కావడం ఫస్ట్ మెయిన్ థింగ్. రెండో థింగ్ వచ్చేసి ఉన్నోళ్ళు ఎక్కడ పోవాలో తెలియదు. గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఒకటే ఫ్లోర్ ఉన్న ఇళ్ళు ఎక్కడ పోవాలి, వాళ్ళని తీసుకెళ్ళి